ప్రజలందరికీ విజ్ఞప్తి, రాత్రి పూట టైం లోపల బయట తిరగకండి. 10 తర్వాత పెట్రోలింగ్ అనేది ఇంటెన్సిఫై చేయడం జరిగింది. నైట్ టైంలో 10 తర్వాత ఎవరు బయట తిరగాలని పోలీసులు క్వశ్చన్ చేసి ఫింగర్ ప్రింట్స్ అవి తీసుకోవడం జరుగుతుంది. ఫింగర్ ప్రింట్ డివైజ్ని బ్లూ కోట్ పెట్రోల్ కార్ వాళ్ళు క్యారీ చేస్తున్నారు. 10 తర్వాత అన్నెసరీ బయట తిరిగే వాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా బయట ఎవరైతే కొంతమంది రీజన్ లేకుండా తిరిగే వాళ్ళు తిరుగుతుంటే కొంచెం పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. ఎవరు కూడా చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోవద్దు. నిన్నటి రోజు ఇక్కడ భవానీ నగర్ లోపల రెండు వెంకటేష్ అనబడే వ్యక్తి ఆయన పర్సనల్ వాళ్ళ ఇష్యూ, ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ గురించి అక్కడ బయట ఫోన్లో మాట్లాడుతుంటే ఎదురుగా ఉన్నటువంటి పర్సన్ వచ్చి మా ఇంటి ముందు ఎందుకు మాట్లాడదామని చెప్పి మాట్లాడేది. దాని గురించి ఆర్గ్యుమెంట్ అయింది. ఆర్గ్యుమెంట్ అయ్యి అతను మ్యాన్ హ్యాండింగ్ చేసినట్టుగా మనకు దరఖాస్తు వచ్చాం. వీడియో కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. సో దానిపైన మేము ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఐడెంటిఫై చేసిన పృథ్వీరాజ్ అని చెప్పి అదే వాడకట్టు చెందిన అతని పైన మేము కేసు నమోదు చేసినా దర్యాప్తు చేస్తున్నాం. ఆ పర్సన్ కానిస్టేబుల్ అని చెప్పి చెప్పిండట. అయితే ఈ పర్సన్ ఎవరైతే వెంకటేశ్వర ఆయన ఆ కానిస్టేబుల్ అనగానే వేములవాడ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్, బట్ అది పొరపాటు. అతను కానిస్టేబుల్ అన్న మాట వాస్తవమే, బట్ ఇక్కడ కాదు. అతను పనిచేసి నేటివ్ ఆఫ్ వేములవాడ, పనిచేసి 7th బెటాలియన్ డిచ్పల్లిలో కానిస్టేబుల్. అతను స్పెషల్ పార్టీలో కూడా కానిస్టేబుల్, అతను టీఎస్ఎస్పీ కానిస్టేబుల్. అతను అతనిపై మేము చర్య తీసుకున్నాం. వాళ్ళ వాళ్ళ పై అధికారులకు కూడా మేము తెలియపరుస్తుంది. దీనిపైన ఎవరైనా ఏదైనా జరిగితే ఇమీడియట్గా డైరెక్ట్గా కాల్ చేయండి. కాల్ చేస్తే ఇమీడియట్ లోకల్ పోలీస్ వస్తుంది, బ్లూ కోట్ పెట్రోల్ గారు వస్తుంది, లోకల్ ఆఫీసర్లు వచ్చి ఇష్యూ క్లియర్ చేస్తారు. అంతే తప్పితే ఎవరికి పడితే వాళ్ళే గొడవలు పెట్టుకొని ఇష్యూ చేసుకుంటే కేసు నమోదు అయితే సందర్భంగా అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం.